కీలకమైన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తడబడిందని చెప్పాలి ఎందుకంటే బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది ఆ జట్టు యాభై పరుగులకే నాలుగు వికెట్ కోల్పోయిందంటే నిజంగా ఫెయిల్యూర్ అని చెప్పాలి కాకపోతే ఆ తర్వాత తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్తో దానికి తోడు నేహల్ వజేరా అద్భుత షాట్లతో ముంబై ఇండియన్స్ రెస్పెక్టబుల్ స్కోరే చేసింది ఒకవేళ ఈ మ్యాచ్ కనుక ముంబై ఇండియన్స్ ఓడిపోతా మాత్రం దానికి ఖచ్చితంగా హార్దిక్ పాండేనే బాధ్యత వహించాల్సి ఉంటుంది నిజంగా అతను కావాలని చేస్తున్నాడో లేదో తెలియదు కానీ ఈసారి అయితే పూర్తిగా డిసప్పాయింట్ చేస్తున్నాడు బ్యాటింగ్లో కావచ్చు బౌలింగ్లో కావచ్చు ఇంకా ఫీల్డింగ్లో కూడా ఈరోజు ఫీల్డింగ్ చేయడం వల్ల ఒక బౌండరీ వెళ్ళింది అటు రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్లో కాస్త తొందరపడి ట్రెండ్ బౌల్ బౌలింగ్లో భారీ షాట్కు ట్రై చేశాడేమో అనిపిస్తుంది ఎందుకంటే బోర్డ్ ఫామ్లో ఉన్నాడు తన ఓవర్ను గనుక కాస్త చూసి ఆడి ఉంటే రోహిత్ శర్మ క్రీజ్లో ఉండి ఉంటే ముంబై పరిస్థితి వేరేలా ఉండేది దానికి తోడు రోహిత్ శర్మ ఆడిన షాట్ అంత హైకి వెళ్ళినా కూడా రాజస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ అద్భుతంగా క్యాచ్ పడ్డాడు ఆ తర్వాత ఇషాన్ కిషన్ అతని గురించి ఏం చెప్పినా తక్కువే ఈ మ్యాచ్లో కూడా డిస్పాయింట్ చేశాడు ఎన్నో అసలు పెట్టుకున్నా ఆదుకుంటాడు అనుకుంటే సూర్యకుమార్ యాదవ్ కూడా కేవలం పది పరుగులు మాత్రమే చేసి డిసప్పాయింట్ చేశాడు దీంతో టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్ కావడంతో ముంబై ఇండియన్స్ ఒక స్టేజ్లో యాభై రెండు పరుగులకి నాలుగు వికెట్లు కోల్పోయింది కాకపోతే ఆ స్టేజ్లో తిలక్ వర్మ నెహల్ వజేరా ఏకంగా ఐదో వికెట్కు తొంభై తొమ్మిది పరుగులు జోడించి ముంబై ఇండియన్స్ రెస్పెక్టబుల్ స్కోర్ చేయడంలో కీలక పాత్ర వహించారు తిలక్ వర్మ అరవై ఐదు పరుగులు చేస్తే నేహాల్ వదేరే కూడా అద్భుత బ్యాటింగ్ చేశాడు కేవలం ఒక్క పరుగు తేడాతో తన హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్న ముంబై ఇండియన్స్కు మాత్రం మంచి స్కోర్నే అందించాడు కాకపోతే టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిన వీళ్ళద్దరూ మంచి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేసి రన్ రెడ్ని కూడా మెరుగ్గా నిలబెట్టి దాదాపు పదహైదు ఓవర్లకే నూట యాభై క్షమించాలి నూట ముప్పై ఐదు పరుగులకు పైగా జోడించారు అంటే రన్ రెడ్ తొమ్మిదికి టచ్ అయింది అప్పటికి కెప్టెన్ పాండ్యా క్రేజ్లో ఉన్నాడు తను కూడా కాస్త పాజిటివ్ ఇంటెంట్తో మంచి స్కోర్ చేసి ఉంటే ముంబై ఇండియన్స్ ఈజీగా టూ రన్స్ కొట్టేది కాను కానీ తను ఫెయిల్యూర్ కావడం ఆ తర్వాత టిమ్ డేవిడ్ కూడా వెంటనే అవుట్ కావడంతో ముంబై ఇండియన్స్ వరుసగా కోల్పోయింది వికెట్లు ముఖ్యంగా చివరి ఓవర్ బౌలింగ్ వేసిన సందీప్ శర్మ సెన్సేషనల్ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు నాలుగు ఓవర్లలో కేవలం పద్దెనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు చివరి ఓవర్లో అయితే మూడు వికెట్లు తీసి మూడు పరుగులు మాత్రమే ఇవ్వడం మొత్తం మ్యాచ్కే హైలైట్ అని చెప్పాలి ఈ మ్యాచ్ రాజస్థాన్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా సందీప్ శర్మ వేసిన చివరి ఓవర్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి ఎందుకంటే ఆ ఓవర్లోనూ ఓ పదహైదు పరుగులు వచ్చి ఉంటే ముంబై ఇండియన్స్ మంచి స్కోర్ ఇచ్చేసేది కానీ ఆ ఓవర్లో మూడు పరుగులు మూడు వికెట్లు తీయడం నిజంగా హైలైట్ అని చెప్పాలి